నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మొన్న రాకేష్ మాస్టర్ మరణ వార్త అనేది చాలా విషాదకరమని చెప్పాలి. అతను మరణించే ముందు అతని దగ్గర ఎవరూ లేకపోవటం, ఆ వీడియో చూసిన తర్వాత ఎంతోమంది బాధను కూడా వ్యక్తం చేశారు. అయితే రాకేష్ మాస్టర్ మరణం అనేది సాధారణ మరణం కాదు అని ఆమె కూతురు కూడా ఇప్పుడు ఒక కొత్త అధ్యయనాన్ని తీసుకురావడం జరిగింది. నిజంగానే రాకేష్ మాస్టర్ మరణం సాధారణమైనటువంటి మరణం కాదా, దీని వెనుక ఎటువంటి విషయాలు దాగి ఉన్నాయి అనే విషయాలను తెలియచేసేందుకు మనతో పాటు ఉన్నారు రాకేష్ మాస్టర్ ఫ్రెండ్ రాకీ బాయ్. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మేడం. రాకేష్ మాస్టర్ తోటి మీ అనుబంధం ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుంది? ఒక 15 ఇయర్స్ నుంచి ఉందండి. ఒక 15 ఇయర్స్ నుంచి నేను అన్న బాగా క్లోజ్ అన్నమాట. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఉన్నారా? ఆల్మోస్ట్ కొంచెం తను స్టార్టింగ్ అంతే, స్టార్టింగ్ నుంచి బాగా క్లోజ్ అన్నమాట. సో ఎలా ఉండేవారు మాస్టర్? బాగుండేదండి. అప్పుడు స్టార్టింగ్లో మంచి సినిమాలు బాగుండేవి. ఇండస్ట్రీకి కొత్తలో వచ్చినప్పుడు చాలా కష్టాలు పడ్డాడు ఆయన కూడా, ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఎదుర్కోవడానికి, ఈ లోకల్ డ్యాన్స్ మాస్టర్లను ఎదుర్కోవడానికి. అంటే అప్పటి నుంచే తెలంగాణ అంశం అనేది అప్పటి నుంచే కృష్ణ గారు యూసుఫ్ కూడా ఉండే, ఈ లోకల్ డ్యాన్స్ మాస్టర్లు బయట నుంచి వచ్చిన వాళ్ళని కొంచెం ఆడుకునేటోళ్ళు. అప్పుడు మేము బాగా సపోర్ట్ చేసేటోళ్ళం, బాగా మేము ఇక్కడ లోకల్ కదా, బాగా సపోర్ట్ చేసేటోళ్ళం. అప్పటి నుంచి మాకు ఆయన బాగా అభిమానించేటోడు. అట్లా మేము లోకల్ ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగామన్నమాట. మేము సపోర్ట్ చేసేటోళ్ళం బాగా మాస్టర్కి. సో మామూలుగా మాస్టర్ అంటే చాలా పేరు ఉంది, చాలా పెద్ద పెద్ద హీరోలతోటి కొరియోగ్రఫీ చేశారు. సో అంత నేమ్ ఉండి, అంత ఫేమ్ ఉండి ఎందుకు సడన్గా ఇండస్ట్రీ నుంచి పక్క తప్పుకోవాల్సి వచ్చింది? అంటే ఇండస్ట్రీలో అన్నకి ఏంటంటే కొంచెం కోపం ఎక్కువ, కోపం ఎక్కువ, ఎవరన్నా ఏదన్నా అన్న కూడా తట్టుకోలేడు. సో ఇండస్ట్రీలో ఏంటంటే అనియమని ఉండాలి. ఎంత పెద్ద అదైనా కూడా ఒక డైరెక్టర్ చెప్పినప్పుడు వినాలి, ఎందుకంటే 24 క్రాఫ్ట్స్కి వాళ్ళు ఒక హెడ్ కాబట్టి తనకు నచ్చినట్టు ఇలా కావాలన్నప్పుడు అలా చేయాలి, ఇలా ఉన్నప్పుడు ఇలా ఉండమని అడుగుతారు కంపల్సరీ. అది అన్నకి ఇష్టం ఉండేది కాదు, తనకు నచ్చినట్టే బతికేటోడు. అంటే తనకు ఏదైతే అనిపిస్తుందో అదే చెప్పేటోడు, లేకపోతే దాని నుంచి చాలు నాకేందని వెళ్ళిపోయేటోడు అనమాట. స్టార్టింగ్లో బాగుండేటోడు, కొంచెం ఎక్కువ సినిమాల్లో అట్లా వచ్చినప్పుడు కొంచెం ఆటోమేటిక్గా వస్తుంది కదా, ఒక పేరు, ఒక ప్రతిష్ట, డబ్బు అన్నీ వస్తాయి కదా. వచ్చినప్పుడు కొంచెం ఎవరిని లెక్క చేసేటోడు కాదు, ఏ డైరెక్టర్ అయితే ఏముంది, ఏమైతే ఉంది, నా టాలెంట్ నా కాళ్ళ పైన నేను వచ్చినాను కదా అని చెప్పి కొంచెం ప్రౌడ్ ఉండేది. ఎవరి మాట వినేటోడు అంటే ఎవరిని అడిగినా కూడా ఇండస్ట్రీలో లైక్ అతని జీవితాన్ని అతనే నాశనం చేసుకున్నారు, అతని కెరియర్ని అతనే స్పాయిల్ చేసుకున్నారు అని చెప్తుండే. నిజమేనా? నిజమే అది. ఎందుకంటే ఇప్పుడు తన శిష్యులు ఉన్నారు, ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఉన్నాడు, జానీ మాస్టర్ ఉన్నారు, సత్య మాస్టర్ ఉన్నారు. ఇంత బిజీగా ఇంత మంచిగా ఉన్నారంటే కారణం ఏంటంటే వాళ్ళకి పొలైట్గా ఉండడం తెలుసు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు, ఎక్కడ తగ్గుండాలో తెలుసు. సో అందుకనే వాళ్ళు ఇప్పుడు అప్పులు ఉన్నారు. మాస్టర్ ఏంటంటే అప్పట్లో ఒక ఏక్ నిరంజన్ లాగా వచ్చిండు. సడన్ ఫేమ్ వచ్చింది, మంచి సాంగ్స్ వచ్చినాయి, మంచి టాలెంటెడ్ పర్సన్, ఆయన స్టెప్స్కి అందరూ అట్రాక్ట్ అయ్యారు. రవితేజ అట్లాంటిది, లేకపోతే తారకరత్న వాళ్ళ నాన్నగారు అట్లాంటి మంచి మంచి సినిమాలు చేసి, పెద్ద పెద్ద సినిమాలు చేసేవారు కొంచెం వచ్చింది. ప్రభాస్ గారు, చాలామంది ఆర్టిస్టులు, చాలామంది ఆర్టిస్టులు. బోరబండ సైట్రీలో అన్నది ఇల్లు అనమాట. అప్పట్లో 4 ఫ్లోర్లు కట్టిండు ఇల్లు, కారు ఉండేది, మంచిగా మంచి లెవెల్ మెయింటైన్ చేసిండు. అట్లా నిలబెడితే బాగుండేది. కొంచెం ఇక అనుకోకుండా డ్రింక్ అలవాటైపోయి హెవీ డ్రింక్ చేయడం షూటింగ్లో. ఎందుకు అంత సడన్గా అంత హెవీగా ఆ డ్రింకింగ్కి అలవాటు పడిపోయారు? మరీ అసలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మొదలు స్టార్ట్ చేస్తారంట కదా. ఇంట్లో ఉంటాయి కదండి చిన్న చిన్న ఇంట్లో ప్రాబ్లమ్స్, దానివల్ల ప్లస్ షూటింగ్స్ల ఒక్కోసారి ఇక డబ్బు ఎక్కువ అయిపోయారు, ఫ్రెండ్స్ ఎక్కువైతారు. ఫ్రెండ్స్ ఎక్కువైనప్పుడు ఈ డ్యాన్స్ మాస్టర్లకు కామన్గా ఈవినింగ్ కాగానే డ్రింక్ వేయడం అలవాటు అనమాట. సో అట్లా చాలామంది, అన్ననే కాదు, చాలామంది పెద్ద పెద్ద మాస్టర్లు చాలామంది కూడా వెలుగులోకి రాకపోవడానికి కారణం కూడా కేవలం డ్రింకే. ఆ డ్రింక్ వల్లనే అన్న కొంచెం ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి వచ్చింది. తాగిన మైకంలో ఏం మాట్లాడతాడో తెలియదు. మొత్తం సంపాదించుకున్న ఆస్తులన్నీ కూడా ఆవిరైపోయాయి. ఆస్తి ఏం లేదు, ఇల్లు ఒకటే ఉంది ఆయనకు. ఆయనకు కట్టిన, అది కూడా కట్టి ఉంచాడు కాబట్టి ఆ ఇల్లు ఒకటి ఉంది. ఆయనకు ఆస్తులు అంటే ఏం లేవు. అంతా ఏ రోజు షూటింగ్ ఏ అమౌంట్ వస్తే ఆ రోజు ఖర్చు అయిపోయేది, ఎంజాయ్ చేసేటోడు, బాగా అడ్జస్ట్ చేసేటోడు.
డ్రింక్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేవాడు. పొద్దున్న నుంచి స్టార్ట్ చేస్తే టైం ఉండేది కాదు, అన్లిమిటెడ్. దాన ధర్మాలు బాగా చేసేవాడని ఎంత తాగినా కానీ ఆపదని వస్తే, ఎవరైనా వస్తే వాళ్ళని ఆదుకునేవాడు. చిన్న బయట ఇస్తే, అంటే సోషల్ మీడియాని వాడడం నాకు తెలిసి ఆయనకంత, ఆయన వాడినట్టు ఎవరు వాడలే. సోషల్ మీడియా స్టార్ అంటే యూట్యూబ్ స్టార్ అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు. ఇక లీజెండ్ ఎవరు లేరు. ఇక ఆయన ద్వారా వచ్చిన వాళ్ళే తప్ప ఎవరు కూడా అంతగా ఫేమ్ అయిన వాళ్ళు. ఎందుకంటే అప్పటి నుంచి కూడా యూట్యూబ్ ఛానల్ని బాగా వాడేటోడు. 10 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ఫోన్ తీసుకొని, ఒక అసిస్టెంట్లు ఉండేవాళ్ళు దాని దగ్గర, ఆ అసిస్టెంట్ల దగ్గర మనకు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేపి వాళ్ళు తీసుకోవాలి అందరి చేత. ఇప్పుడు కాదు, ఈవెన్ ఇప్పటికి కూడా ఏ మొహమాటం పడకుండా కంపల్సరీ ఫస్ట్ ఫోటో దిగాలన్నా కూడా ఫస్ట్ నువ్వు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయి, ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయి అంటాడనమాట. సో అట్లా ఈ సోషల్ మీడియాని బాగా వాడడం ఆయనకు బాగా తెలుసు. కానీ ఆ వాడకం కూడా సరైన పద్ధతిలో వాడారంటారా? కొంచెం ఇక దుర్భూషలు తెలుసు కదా. అంటే ఆయనని చెడగొట్టింది కూడా యూట్యూబర్సే. ఆయనకు అంటే అలా మాట్లాడియడము, అలా రెచ్చగొట్టడము. ఎందుకని అంటారు? ఆయన కూడా వాళ్ళు రెచ్చగొట్టారు అనుకుందాము, ఎందుకు మాస్టర్ కూడా అట్లా చేశారంటారు? అంటే వాళ్ళు ఏమన్నా డబ్బులు ఇచ్చేటారా? ఇస్తారు, డబ్బులు ఇస్తారు కంపల్సరీ. ఇంటర్వ్యూకి 5,000 వచ్చేవి, ఇంటర్వ్యూకి 5,000 తీసుకునేటోడు, మందు బాటిల్ ఇచ్చేటోళ్ళు, మెన్షన్ హౌస్ మాట్లాడిచ్చేవాళ్ళు, కొంతమంది కావాలని మాట్లాడమనేవాళ్ళు, కొంతమంది ఎట్లా అంటే తాగిన తర్వాత ఈయన ఎట్లా రెచ్చగొడితే తిడతాడో కూడా తెలుసు అనమాట. సో అట్లా ఆయన మాట్లాడినవన్నీ కూడా తాగి మాట్లాడినవే. మ్యాక్సిమం తాగి మాట్లాడతాడు. తాగినప్పుడు చాలా మంచిగా ఉంటాడు, తాగినప్పుడు చాలా మంచిగా ఉంటాడు, చాలా దాన ధర్మాలు చేశాడు, చాలామంది హెల్ప్ అని వస్తే వాళ్ళందరికీ హెల్ప్ చేశాడు. చిన్న బయట అయినా అంటే దాతలకు వీళ్ళకి ఇలా ఉంది, ఆపద ఉంది అని చెప్పి ఎవరికి చిన్న వీడియో తీసి పెట్టినా కూడా ఆయన అకౌంట్ నంబరు ఆయన ఎవరైతే ఇచ్చేవాళ్ళు వాళ్ళందరికీ లక్షలు లక్షలు పడేవి. 5 లక్షలు 10 లక్షలు పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన కేవలం ఏంటంటే తాగినప్పుడు ఒకటే మోనార్క్, మిగతా టైంలో చాలా మంచోడు, చాలా పొలైట్గా ఉండేవాడు. నాకు కూడా యూట్యూబ్లో వీడియోలు నేను వైరల్ అవ్వడానికి నాకు చాలా హెల్ప్ చేశాడు. యూట్యూబ్ ఛానల్ పెట్టు తమ్ముడు అని చాలా హెల్ప్ చేశాడు. అసలు యూట్యూబ్లో నేను ఇప్పుడు కొంచెం అలా కొంచెం వైరల్ అవ్వడానికి కారణం ఆయనే. సో మిగతా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అతను ఇట్లా మాట్లాడడం అనేది స్టార్ట్ చేశారు. అంటే ఇన్కమ్ కోసమే, కేవలం ఇన్కమ్ కోసమే. ఎందుకంటే మరి లేదు, ఇన్కమ్ లేదు ఆయనకు, ఎట్నుంచి సోర్సెస్ లేదు. లేదు, పాపం పిల్లలు భార్య బాధపడకూడదని చెప్పి ఫస్ట్ చరణు ఉండేవాడు, తనెమ్మడే అన్నెమ్మడే ఉండేవాడు, తనకు నేర్పించుకుంటూ కృష్ణారులు ఉండేవాడు. తర్వాత చరణ్కి కూడా కొంచెం ఇలా మాట్లాడము, ఎవరేది మాట్లాడడం చూస్తా ఉన్నారు, ఏంటి మీ నాన్న అనే వారికి తనకు కూడా బాధ అనిపించి. చిన్నపిల్లోడు కదా, ఇప్పుడు ఇండస్ట్రీకి చిన్నప్పటి నుంచి ఈయన చూసి పెరిగాడు. మంచి ఒక యాక్టర్ అవ్వాలని, ఒక హీరో అవ్వాలని, తనకు కూడా మంచిగా నేను కూడా ఫేమ్ అవ్వాలనుకుని వచ్చాడు. కానీ సడన్గా ఆయన డ్రింక్ చేయడము, ఎవరు ఏది మాట్లాడితే అది మాట్లాడిచ్చేస్తే అది యూట్యూబ్లో చెప్పడము, అది అంతా కొంచెం కాంట్రవర్సీ అవ్వడము, తనకు నచ్చక అబ్బాయి కూడా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు, వదిన దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇంకా ఒక్కడైపోయాడు. ఇంకా భార్యాభర్తల మధ్యన వివాదానికి కూడా కారణాలు ఓన్లీ డ్రింకింగ్ అయినా ఆవిడ దూరం అయిపోవటానికి మందే. పిల్లలు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు? లేదు, వెళ్ళిపోయారు అంటే చరణ్ మధ్యలో కృష్ణనగర్కి వచ్చిన తర్వాత వెళ్ళిపోయాడు. పాప టచ్లో ఉంది, పాపకు రెగ్యులర్గా ఇప్పుడు ఏ చిన్న అమౌంట్ వచ్చినా కూడా తనకు పంపించేవాడు. తన చదువుకు కానీ, తన బట్టలకు కానీ ఏదున్నా కూడా పాపకు పంపించాలి. తమ్ముడు పాప ఫస్ట్ పాప పేరే, ఎందుకంటే ఆడపిల్ల కదా, ఆడపిల్ల కానీ బాగా ప్రియారిటీ ఇచ్చేవాడు. ఎందుకు మరి అతనికి ఒంట్లో బాగాలేని ఆ సిచ్యువేషన్లో ఆ మంచం మీద పడి ఉండేటప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు ఒక్కరు కూడా ఎందుకు లేరు ఆ టైంలో? అదే ఎవరికి తెలియదా, లేకపోతే ఇంకా రావాలి వద్దు అని అనుకుని వదిలేసుకున్నారండి? ఆయనని వదిలేసుకున్నారు, ఎందుకంటే ఆయన దగ్గర ఉండలేరు. మేము అంటే ఒకరోజు ఉండడానికి దారుణమైన సిచ్యువేషన్లో మరి పాపని బాగానే చూసుకునేవారు, టచ్లో ఉండేవారు అని అన్నారు కదా. లేదు, యాక్చువల్లీ ఇది సడన్గా జరిగింది కదండి. ఒక 1 మంత్ నుంచి హాస్పిటల్లో ఉన్నాడు,
ఇలా ప్రాబ్లం ఉంది అని తెలిస్తే పాపం వచ్చేవాళ్ళు వాళ్ళు. అది అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు వైజాగ్ వెళ్ళారు. వైజాగ్లో మెన్షన్ హౌస్ విత్ మై హౌస్ అనేదో ప్రోగ్రామ్ చేశారు. ఈ టిక్ టాక్ స్టార్స్ అందరు కలిపి వెళ్ళిపోయారు. ఆయన మెయిన్ గోస్ట్ దాంట్లో. సో అక్కడ ఉన్నాడు కదా అనుకున్నారు అంతే తప్ప హాస్పిటల్లో అడ్మిట్ అయింది లేదు, బాధతో చనిపోయింది లేదు కదా. సడన్ అటాక్ ఇది, సడన్ వచ్చిన పరిణామం. అక్కడ కూడా మరి ఏదో గొడవ జరిగిందంట కదా, ఆ గొడవ పరిణామాలు ఏమైనా ఉన్నాయా? సో అక్కడ కొట్టారు అని చెప్పారు. అవునవును, అక్కడ షున్షిత్ కోసము ఒకటి ఎఫెక్టు ప్లస్ స్వాతి నాయుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళ కోసము అక్కడ లోకల్లో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చేసారనమాట. వచ్చి కొట్టడానికి వచ్చారు, అయిన కొట్టారు కూడా, ఎవరినో కొట్టారు. మనోడిని కొట్టలేదు, అంటే అన్నని కొట్టలేదు, కానీ అక్కడ జూనియర్ ఎన్టీఆర్ అని, అగ్గిపెట్ట మచ్చ అని, ఆ స్వాతి నాయుడిని పిలిపియమని చెప్పి ఉన్నారు. కొంతమందిని కొట్టారంట ఆల్రెడీ. కొడితే మనోడు కొంచెం రెచ్చిపోయి బాగా గట్టిగా మాట్లాడి వాళ్ళని భయపట్టించి పంపించాడు. తర్వాత వీడియోలన్నీ మీరు మనం చూసాము, వైరల్ అయినాయి అక్కడ, కొంచెం ఎఫెక్ట్ అయితే అయింది అక్కడ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే డౌట్గా ఉందన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో జరిగిందని బాగా కనబడుతుంది, ఎందుకంటే అంత సడన్ ఎఫెక్ట్ వచ్చేది కాదు. ఫోన్ కూడా కనబడట్లేదు, ఫోన్ కనబడట్లేదు. అక్కడ ఒక అమ్మ ఉంటుంది, అమ్మని అడిగాను నేను ఆల్రెడీ ఆశ్రమంలో, వెళ్ళి చూసిందంట అక్కడ మరి ఫోన్ అయితే ఏం కనబడలేదంట, ప్లస్ ఇంకోటి ఏదో ఎత్తుకెళ్ళారంట, ఏది ఎత్తుకెళ్ళారో తెలీదు. అక్కడ అంతలోపే అంత వాష్రూమ్, అంటే వాష్రూమ్ చేసుకొని అంత స్మెల్, ఆ బట్టలు అవి స్మెల్గా ఉన్నాయి, మేము ముట్టుకొని అంత చూడలేదమ్మా. కీ కూడా దొరకలేదు, ఎక్కడెక్కడో పడేసుకున్నాడు అంతా బెడ్లోనే, అన్ని మూత్రం చేసేసుకొని చాలా దారుణంగా ఉన్నాయి. ఆ స్మెల్ నేను భరించలేక నేను వెతకలేదు, ఆ బట్టలు ఏం వెతకలేదు అని చెప్పింది. దానికి ముందు మరి ఆయన దగ్గర ఎవరు లేరు కాబట్టి ఏదన్నా వీడియోలు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఏమన్నా కొట్టి ఆయన్ని ఏదన్నా, అంటే ఇప్పుడు ఆయన ఎట్లా అంటే ఎవరిని కూడా లెక్క చేయడు, ఎవరిని ఎంత మాట వస్తే అంత మాట తిట్టేస్తాడు. బేవకూప్, మాదర్ చోత్, లక్డీ కపూల్ ఈ టైప్లో తాగి ఉన్నాం కదా, నన్ను ఎవడేమంటాడులే అనుకుంటారు, కానీ అందరు అలా ఉండరు కదా. అంటే ఏం జరిగి ఉండొచ్చు? ఇప్పుడు డాక్టర్స్ ఎటువంటి రిపోర్ట్ ఇచ్చారు? మామూలుగా అతను ఎక్కువగా డ్రింక్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ డ్రింకింగ్ ఎక్కువ అయిపోవడం వల్ల బ్లడ్ మోషన్స్ లైక్ అలా అయిపోయినాయి. సో దానివల్ల ఏమనిపించింది అంటే ఎలాంటి డౌట్స్ వస్తున్నాయి? స్టార్టింగ్లో మేము కూడా అలానే అనుకున్నామండి, ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ పేరే మెన్షన్ హౌస్ విత్ మై హౌస్. ఆ బాటిల్స్ పెట్టేసి హెవీగా వాళ్ళతో డ్రింక్ చేయించేసి ఎంజాయ్ చేయించి స్విమ్మింగ్ పూల్లో ఎండలో, అంత ఎండ ఇప్పుడు మనకు హైదరాబాద్లోనే ఎక్కువ ఎండ ఉంటుంది, అలాంటిది ఆంధ్రాలో అంటే ఇంకా ఎక్కువ ఎండ ఉంటుంది. అది కూడా వైజాగ్ దగ్గరలో అడవిలో. ఓకేనా, అక్కడ ఏంటంటే వాళ్ళకు ఫుడ్ సరిగ్గా పెట్టక అక్కడ ఏమి ఉంటాయి, అవి మామిడి పళ్ళు, అక్కడ ఎవరో ముసల్లాలను పెట్టారు వండడానికి, వాళ్ళకి ఏమొచ్చు, ఏమంత వచ్చేది కాదు. ఎవరిది అది ప్రోగ్రామ్, ఎవరిది అది? పేరు తెలియదండి నాకు ఇంకెవరో. ఆ పేరు తెలుసుకొని మేము అదే వాడిని ఏంది అసలు అక్కడ ఏం జరిగింది ఏందని కూడా కనుక్కోవాలి. ఆ మామిడికాయలు, ఆ మందు, మసాలా ఫుడ్ ఏది పడితే అది తినేసాడు. యాక్చువల్గా ఏంటంటే తనకు జాయింటీస్ ఉంటాయి, ఎప్పుడు కళ్ళు పచ్చగా ఉంటాయి. డాక్టర్ ఎప్పుడో చెప్పాడు మాకు, నువ్వు మందు అవుతే చనిపోతావయ్యా, నువ్వు మందు బంద్ చేసుకుంటేనే బతుకుతావు అన్నాడు. సో ఆ టైంలో మనకు ఆవిడ లక్ష్మమ్మ వచ్చి కాపాడుకుంది. ఆవిడ ఉండడం వల్ల మ్యాక్సిమం ఒక 3-4 ఇయర్స్ బతికాడు ఆయన. ఆవిడ ఎప్పుడైతే గొడవపడి వీళ్ళిద్దరు గొడవపడి విడిపోయారో అప్పటి నుంచి ఆయనకి ఇంకా ఫుడ్ అనేది కరెక్ట్గా లేదు, ఫుడ్ పెట్టేవాళ్ళే లేరు. ఆయన ఏదన్నా కానీ, ఆయన ఏదో దొంగ అన్నారు, అదన్నారు, ఏదో అన్నారు కానీ అన్నం పెట్టింది ఆయనకు. నేను చూస్తున్నప్పుడు నా కళ్ళ ముందే తినిపించేది, వండేది, బట్టలు ఉతికేది, టైం టు టైం జ్యూస్ ఇచ్చేది, టైం టు టైం అన్నం పెట్టేది, బాగా చూసుకుంది ఆవిడకి. అంటే అలా చూసుకోవడం వల్లే ఆవిడ కొంచెం ఫేమ్ అయ్యింది, మంచి పేరు వచ్చింది, డబ్బులు సంపాదించుకుంది, బయటికి వెళ్ళిపోయింది. కానీ ఆవిడని చూసింది, అంటే ఆయనను మాత్రం ఆవిడే చూసింది, ఆయన ఆవిడ వల్ల ఆమె బతుకు. థ్యాంక్ యూ రాఖీ భాయ్ గారు, మేము పిలవగానే వచ్చి మాస్టర్ గురించి ఇన్ని విషయాలను వ్యూవర్స్ తోటి షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.